అందరికీ నమస్కారం. దివంగత నేత చెక్కంపూడి రామ్మోహన్ రావు గారు 60వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకి కృతాంజలి ఘటిస్తూ ఈరోజు రాజకీయంగా ఆయన వేసిన బాటకి నిదర్శనం ఈరోజు మాలాంటి కార్యకర్తలందరూ ఇంకా ఆయన్ని గుర్తుంచుకోవడం, ఆయన చేసిన విశిష్ట కృషి, ఆయన పడ్డ శ్రమ, ఈరోజు మాలాంటి కార్యకర్తలందరూ కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని గుర్తు చేసుకుంటూ, జక్కంపూడి అంటే ఒక భరోసా. ఎందువల్లంటే ఆయన కార్మికుల వెంట ఎప్పుడూ నిల్చొని ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్యను పరిష్కరించే వరకు ఆయన చేసే కృషి చాలా అద్భుతం. అలాంటి వ్యక్తుల్ని ఇప్పటికీ కూడా మర్చిపోలేకుండా జనం ఉన్నారంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అదే బాటలో తనయులు జక్కంపూడి రాజా గారు కానీ, జక్కంపూడి గణేష్ గారు కానీ ప్రయాణించడం ప్రతి కార్యకర్తకి కానీ, ప్రతి జక్కంపూడి కుటుంబం నమ్ముకున్న ప్రతి వ్యక్తికి, మేము మా నాన్నగారు అయితే ఎలా ఉన్నారో మీ వెంట మేము మీ వెంట ఉంటాం అని చెప్పి సామాజికంగా కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వెంట ఉండి ఆ సమస్యను పరిష్కరించే తీరు కానీ, ఈరోజు నిజంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉండుంటే ఆయన ఆనందానికి అవధులు ఉండవు. ఇద్దరు కొడుకులు కూడా చేసే కార్యక్రమాలు చూసి నిజంగా ఆయన ఎక్కడున్నా కూడా ఆ ఆశీర్వాదాలు ఆ కుటుంబ సభ్యులకి, అలాగే మాలాంటి నాయకులందరికీ కూడా ఉంటాయని ఆశించుకుంటూ, అలాగే రామ్మోహన్ రావు గారి గురించి ఒక రెండు విషయాలు చెప్తాను ఈ సందర్భంగా. ఆయన కార్మిక పక్షపాతి అనడానికి కారణం, మా నాన్నగారు ఆర్టీసీలో వర్క్ చేసేటప్పుడు ఒక యూనియన్ సమస్య ఉంటే ఆ సమస్య అంటే అధికారంలో ఉన్నామా అధికారంలో లేమా అనేది ఎప్పుడూ కూడా ఆయన చూసుకునేవారు కాదు. ఆ కార్మిక సమస్య ఏది ఉన్నా సరే ముందు వచ్చి ఆయన నిలబడి ఆ సమస్యను పరిష్కరించే తీరు, ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించడం ఆయనకి నిజంగా మహానేతగా ఎదగడానికి ఇలాంటి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక వ్యక్తిని నమ్మారు అంటే ఆ కుటుంబం ఎంతగా అభిమానిస్తారన్నది దానికి నేనే నిదర్శనం. ఎందుకంటే రామ్మోహన్ రావు గారి ఆరోగ్య పరిస్థితి బాగాలేని సమయంలో, నిజంగా ఆయన ఇంట్లో నుంచి బయటికి రాలేని సమయంలో కూడా నా మ్యారేజ్ గురించి నేను కార్డులు ఇవ్వగా ఆయన పర్సనల్గా వెహికల్లో వచ్చి దిగలేని పరిస్థితిలో ఆ కారులోనే కూర్చొని ఒక గంట సేపు ఆ మ్యారేజ్ని వీక్షించి ఆయన పొందిన ఆనందం నిజంగా ఈరోజుకి నా కళ్ళల్లో మర్చిపోలేని విషయం. అంతేకాకుండా వాళ్ళ కుటుంబం ఏదైనా ఒక కార్యక్రమం ఉంది ఇలా రావాలి మీరు అంటే జక్కంపూడి విజయలక్ష్మి గారు కానీ, జక్కంపూడి రాజా కానీ, రేపు హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంది మీరు కంపల్సరీ అటెండ్ అవ్వాలని ఈరోజు చెప్పినా సరే ఎన్నో వయస్ ప్రయాసాలు పడి అక్కడికి వచ్చి ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం, మీ వెనకాల మేము ఎప్పుడూ ఉంటామని ఒక భరోసా కల్పించడం, ఏదైనా సమస్య ఉండి గణేష్ గారికి ఫోన్ చేసి గణేష్ ఈ సమస్య ఉంది నాకు అంటే అన్నయ్య నేనున్నాను నేను చూసుకుంటాను నువ్వు ఎలాంటి ఏమి ఆలోచించక అని ఒక కుటుంబ సభ్యుడికి ఇచ్చినంత భరోసా ఒక కుటుంబ సభ్యుడి కింద ఫీల్ అవ్వడం, వాళ్ళతో ఉన్న నా ఈ అనుభూతులు ఎన్ని చెప్పుకున్నా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగే మేమందరం కలిసి ఉండడం, ఈరోజు వాళ్ళు ఇంత ఉన్నత స్థితి ఇంత అధికారంలో ఉన్నా కూడా ప్రతి కార్యకర్తని కానీ వాళ్ళని నమ్ముకుని ఉన్న కుటుంబ సభ్యులందరినీ కానీ ఎవరిని మర్చిపోకుండా ప్రతి దాంట్లోని వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఆ రాజకీయాన్ని వాళ్ళకి కూడా వారసత్వంగా ఇస్తూ రామ్మోహన్ రావు గారి ఏదైతే ఆయన కళ అనుకున్నారో అలాంటి కళను వీళ్ళు ఇద్దరూ కూడా నెరవేర్చడం చాలా ఆనందకరంగా ఉంది. మాలాంటి నాయకులకి రాజకీయ గురువు అంటూ ఎవరు ఉండరు. అలాంటిది రామ్మోహన్ రావు గారు వేసిన బాటే మాకు రాజకీయ బాట. మేము ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి దాంట్లోని కూడా రాజా గారిని, జక్కంపూడి గణేష్ గారిని అనుసరిస్తూ ఆయన వెంటే ఉంటూ ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికి మేము వెన్నంట నిలుస్తామని, అంతేకాకుండా ఈరోజు జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని ఇలాగా తలుచుకోవడం, మళ్ళీ ఒకసారి ఆయన స్మృతులన్నీ గుర్తు చేసుకోవడం, ఒక రకంగా బాధ అయినా సరే ఆయన స్మృతులు మాకు మిగిలిచి వెళ్ళడం చాలా ఆనందంగా ఫీల్ అవుతూ, జై జక్కంపూడి, జై జై జక్కంపూడి.